విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం పుణ్యగిరిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు సుమారుగా 9 రోజులు జరుగుతాయి. ఈ గుడికి అనేక విశేషతలు కూడా ఉన్నాయి. చైర్మన్ సార్, ఆలయం ఈవో గారు, ఆలయ బోర్డు మెంబరు, ఈ దేవాలయం అయినటువంటిది చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. దారగంగమ్మ, దారగంగమ్మ లోయని దారగంగమ్మ ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవాలయం, దీని పుణ్యగిరి అని అంటారు. చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. మధ్య 8000 క్రితం ఉద్భవించినటువంటి ఈ దేవాలయం తాలూకా విశిష్టత ఎన్నో ఉన్నాయి. దీన్ని దర్శించుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా వాళ్ళకి మోక్షం కలుగుతుందని ఒక ప్రతీతి పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నారు. అందువల్ల మన రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ యాత్రకి విచ్చేసి భక్తులందరూ కూడా ఈ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే చాలా మంచిదని చెప్పి వస్తూ ఉంటారు. దానికి ముందు ఈ ట్రస్ట్ బోర్డు వారు కూడా అనేకమైనటువంటి సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరిస్తూ ఉన్నాయి. అలాగే పోలీసు వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. అలాగే మా ఎస్కోడ్ ప్రజల తరఫున కూడా ఎంతో ఇది చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకి అసౌకర్యాలు లేకుండా, ఏ విధమైనటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా వాళ్ళందరినీ కూడా వారిని చేర్పించడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే పత్రికా విలేకరులు కూడా, మీడియా కూడా సహకరిస్తూ ఎక్కడికి ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల అందరికీ కూడా